फ्रेंड्स ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టినప్పుడు మీ మొబైల్ కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ లో ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా ఆ ఫ్లష్ ట్యాంక్ అనేది వాటర్ అనేది లీకేజ్ అవుతుంది సో ఇప్పుడు ఆ వాటర్ అనేది ఎక్కడి నుంచి లీకేజ్ అవుతుంది సో దాని ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో चूदा इ फ्लश टैंक की वे सैन लाग्स अने लाग्स ओपन चुस्काली चूस्त कदा यह विधा लाग्स अने ओपन चुस्काली आजिट अला ओपन चर्वा पैन टाप कवर उ कदा आ कवर ओपन चुस्काली ओपन चेसुकुन तर्वात फ्लश टैंक लो वच्चेसी ई विधंगा उंटुंदी अयिते दीनी प्रॉब्लम वच्चेसी वाटर अनेदी लीकेज अवुतुंदी चूस्तुन्नारु कदा अक्कडि नुंचि वाटर अनेदी लीकेज अवुतुंदी आ वाटर अनेदी लीकेज काकुंडा इप्पुडु आ प्रॉब्लम अनेदी सॉल्व चेयाली सो फ्रेंड्स अदि वच्चेसी वाटर लेवल बॉल అయితే పక్కన ఉంది కదా అది వచ్చేసి వాటర్ ఎక్కువైనప్పుడు ఓవర్ ఫ్లో అనేది అవుతుంది ఇప్పుడు వాటర్ అనేది లీకేజ్ ఎందుకు అవుతుందంటే అక్కడ అడ్జస్ట్మెంట్ నట్ అనేది ఉంటుంది వాటర్ లీకేజ్ అయినప్పుడు అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వాటర్ అనేది లీకేజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మీరు ఆ నట్ అనేది కిందకి స్క్రూ అనేది లూజ్ చేశారు అనుకోండి వాటర్ అనేది ఓవర్ ఫ్లో అయిపోయి లీకేజ్ అవుతుంది అయితే మనం ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రూ వచ్చేసి पैके अडजस्टमेंट अनेकोवाली आधा पैके अडजस्टमेंटे वाटर अने लीकेज अवक उ सो इंदाक अच्छे वाटर अने लीकेज अड़ा लीकेज का चूस अकड़ चूस्त कदा अद्चे फ्रेस आ वाल अने पैक आधा पैक वाटर अने क వెళ్ళిపోతాయి అది వచ్చేసి ఓవర్ ఫ్లో హాను హాను ఎప్పుడైనా సరే వాటర్ అనేది లీకేజ్ అయినప్పుడు అక్కడ స్క్రూ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి పక్కన వచ్చేసి వాల్ ఉంది కదా అది బాల్ అనేది పైకి లేచినప్పుడు అక్కడ వాల్ అనేది కట్ అవుతుంది అంటే ఆఫ్ చేస్తుంది ఆఫ్ చేసినప్పుడు కరెక్టగా వాటర్ అనేది ఆ లెవెల్ రాగానే ఆగిపోతుంది ఎప్పుడైనా సరే ఆ స్క్రూ అడ్జస్ట్మెంట్ చేసుకునే దాన్ని బట్టి వాటర్ అనేది మనం చూసుకొని కారకుండా చూసుకోవాలి ఇప్పుడు వచ్చేస్తే వాటర్ అనేది ఆ వాల్ పైకి వచ్చి వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతాయి దీంతో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏమీ ఉండవు మెయిన్ వచ్చేసి వాటర్ లీకేజ్ అయినప్పుడు అక్కడ అడ్జస్ట్మెంట్ ఇందా చూపించాను కదా అక్కడ అడ్జస్ట్మెంట్ స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ అనేది మీరు కరెక్ట్ లెవెల్ గా సెట్ చేసుకుంటే వాటర్ అనేది లీకేజ్ అవ్వకుండా ఉంటుంది సో ఆ విధంగా వాటర్ అనేది వాల్ లో నుంచి ఆ ట్యాంక్ లోకి వస్తాయి చూడండి ఆ విధంగా ట్యాంక్ లోకి వాటర్ అనేది వెళ్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో చూశారు కదా ఫ్లష్ ట్యాంక్ వాటర్ లీకేజ్ అయితే ఏ విధంగా చేసుకోవాలో మీరు చూశారు కదా ఈ విధంగా మీరు వాటర్ అనేది లీకేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్ సో మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఇందాక ఏ విధంగా ఓపెన్ చేశారో అది మొత్తం మళ్ళీ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది